హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది ఇళ్ళల్లో కొంచెం స్మెల్ అనేది చెడుగా వస్తుంది చక్కగా మంచి స్మెల్ రావడానికి ఇల్లంతా చక్కగా ఫ్రెష్గా మంచిగా సువాసన రావడానికి ఒక మంచి టిప్ చెప్పమని అడిగారు అనమాట కాబట్టి నేను ఈరోజు వీడియోలో మంచిగా చక్కగా ఫ్రెష్గా ఉండడానికి ఇల్లంతా చక్క చక్కగా మంచి వాసన రావడానికి ఒక మంచి టిప్ని చెప్తాను చాలా చాలా మంచి టిప్ అనమాట ఈ టిప్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఇంట్లో ఎలాంటి స్మెల్ ఉన్నా సరే పోతుంది కాబట్టి తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయొచ్చు అలాగే బాత్రూంలో అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని వాడి చూడండి చూసి మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఒక గిన్నె కానీ లేదనుకుంటే ఈ విధంగా ఏదైనా ఒక కానీ తీసుకోండి మనకి ముందుగా మెయిన్గా కావాల్సినవి ఏంటి అంటే కనుక లవంగాలు లవంగాలు అనేవి చక్కగా మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట అలాగే ఏదైతే బ్యాడ్ స్మెల్ ఉంటుందో ఆ బ్యాడ్ స్మెల్ మొత్తాన్ని పోగొట్టడానికి అలాగే మంచి సువాసన రావడానికి మనకి లవంగాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అంతేకాదు దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు అనేవి మన దగ్గర ఎక్కడైనా సరే మన వాతావరణంలో కానీ గాలిలో కానీ ఏమైనా కలుషితాలు ఉన్నా సరే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి కూడా మనకి లవంగాలు అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి లవంగాలని అయితే కనుక మీరు ఒక పది నుంచి ఇరవై వరకు తీసుకోవాలి మనకి పది నుంచి ఇరవై వరకు అయితే కనుక సరిపోతాయి ఈ విధంగా మీరు గా సెసలో కానీ ఏదో ఒక గిన్నెలో కానీ వేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ మనకు కావాల్సింది దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా కొంచెం పెద్దగా తీసుకోండి దాల్చిన చెక్క కూడా ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాంటివి ఒక కనీసం ఒక రెండు మూడు ఉండేలాగా చూసుకోవాలి దాల్చిన చెక్క కూడా మనకి చెడు వాసన రాకుండా ఉండడానికి మంచి స్మెల్ రావడానికి దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అంతేకాదు మనకి బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉన్నా సరే గాల్లో కానీ ఇంట్లో ఏమైనా ఉన్నా సరే పోగొట్టడానికి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చెక్క మంచి స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి దాల్చిన చెక్కను కూడా కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే యాలకులు అనమాట యాలకులు కూడా ఒక రెండు మూడు వరకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం లైట్గా ఈ విధంగా దంచుకునైనా సరే లేదనుకుంటే ఈ విధంగా చీల్చైనా సరే ఇందులో వేసుకోవాలి మినిమం ఒక రెండు మూడు వేసుకోండి యాలకులు కూడా చక్కగా స్మెల్ అనేది మంచి రావడానికి మంచిగా రావడానికి అలాగే చెడు వాసనని పోగొట్టడానికి మనకి యాలకులు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అయితే కనుక ఒక రెండు మూడు వరకు ఈ విధంగా మనం చీల్చైనా సరే లేదనుకుంటే లైట్గా దంచైనా సరే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కనుక పుదీనా అనమాట పుదీనాను కూడా ఒక వరకు పది నుంచి ఇరవై వరకు పుదీనా ఆకులను కూడా చక్కగా ఈ విధంగా వేసుకోండి పుదీనా అనేది కూడా ఏంటంటే మనకి మంచి స్మెల్ రావడానికి పుదీనా కూడా బాగా ఉపయోగపడుతుంది చెడు వాసనని పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు చక్కగా మనకి ఇంట్లో ఎక్కడైనా సరే మూలల్లో చాలామందికి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలాగే ఉల్లిపాయలు ఏమైనా కోసినప్పుడు చేతులు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పే ఈ టిప్ని ట్రై చేయండి నేను లాస్ట్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పుదీనాను కూడా ఈ విధంగా మనం దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట ఒక పది నుంచి ఇరవై వరకు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనకు కావాల్సినవి నిమ్మకాయలు నిమ్మకాయలని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి మినిమం ఒక మూడు నాలుగు వరకు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి నిమ్మకాయల ప్లేస్లో మీరు ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా బత్తాయి తొక్కలనైనా సరే వేసుకోవచ్చు అనమాట అవి కూడా మంచిగా యూస్ అవుతాయి అవి లేవు అనుకున్న వాళ్ళు ఈ విధంగా నిమ్మకాయలని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి నిమ్మకాయలు కూడా మనకి బ్యాడ్ స్మెల్ని పోగొట్టడానికి మంచి స్మెల్ రావడానికి మనకి ఈ నిమ్మకాయలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఒక మూడు నాలుగు వరకు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ మీరు దీంట్లోకి ఏం చేస్తారంటే వాటర్ ఉంటాయి కదా మామూలు నార్మల్ వాటరే ఆ నార్మల్ వాటరు ఒక గ్లాసు గ్లాసున్నర వరకు పోసుకోవాలన్నమాట గ్లాసు గ్లాసు వరకు పోసుకున్న తర్వాత మీరు దీంట్లోకి ఆయిల్స్ ఉంటాయి కదా ఎసెన్షియల్ ఆయిల్ కానీ లేదనుకుంటే బాదం ఆయిల్ అయినా సరే ఏదో ఒకటి ఒక స్పూన్ వరకు వేసుకోండి మనకి చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్స్ అనేవి చక్కగా మంచిగా స్మెల్ రాకుండా మనకి చెడు వాసన రాకుండా ఉండడానికి ఈ ఆయిల్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి మీరు మూత పెట్టేసి మినిమం ఒక వన్ టు టూ అవర్స్ అయినా సరే పక్కన పెట్టుకోండి వన్ టు టూ అవర్స్ తర్వాత అప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఆల్రెడీ నానబెట్టాం కదా ఒక గంట రెండు గంటలు ఆ వాటర్ని పోసేసి మినిమం ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి మనకి వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఎవరైతే ఇల్లు అనేది మనం బ్యాడ్ స్మెల్ రాకోకుండా మంచి స్మెల్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ టిప్ను ఒకసారి ఫాలో అవి చూడండి మంచి స్మెల్ వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక చక్కగా బాగా మరిగించుకోవాలన్నమాట చాలామంది రూమ్కి మంచి స్మెల్ రావడానికి బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు కాకపోతే ఏంటంటే పద్దాక మనం కొనుక్కోవాలన్నా చాలా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా న్యాచురల్గా ఉండాలి మంచిగా అనుకున్న వాళ్ళు చక్కగా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకొని వాడితే ఏంటంటే మనకి మనీ ఖర్చు అవ్వదు అలాగే చక్కగా న్యాచురల్గా ఉంటుందన్నమాట ఎటువంటి కెమికల్స్ కూడా ఇందులో కలవవు కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వాటర్ని మీరు ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మీరు ఏదైనా ఒక దాంట్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం స్టో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి స్టోర్ ఉంటుందన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా మనం ఎక్కడైతే మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా మనం పోసుకుంటే ఈ వాటర్ అనేవి చక్కగా మంచి స్మెల్ వస్తుందనమాట అంతేకాదు చాలామంది ఉల్లిపాయలు కోసినప్పుడైనా సరే వేరే అయినా కోసినప్పుడు చేయి స్మెల్ వస్తుంది అనుకుంటారు కదా అలా పడిన వాళ్ళు ఉల్లిపాయ స్మెల్ కానీ ఏదైనా పడిన వాళ్ళు చక్కగా ఈ వాటర్ని కొంచెం చేతిలో వేసుకొని ఉద్దుకున్నా సరే మనకి ఆ స్మెల్ అనేది పోతుందనమాట పోయి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి చక్కగా ఏదైనా స్ప్రే బాటిల్లో పోసేసుకొని స్ప్రే బాటిల్ ఉంటే కనుక స్ప్రే బాటిల్లో పోసుకొని ఎక్కడైతే మీకు బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ వాటర్ని కొంచెం స్ప్రే చేసుకుంటే సరిపోతుందనమాట కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్